భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నక్క చిట్టిబాబు పిలిపించారు. కాకినాడ సమలకొండ రోడ్లో అంబేద్కర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. స్థానిక 38వ డివిజన్ సామర్లకోట రోడ్ కాలనీ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం మంగళవారం జరిగింది. జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నక్క చిట్టిబాబు, ఆంధ్రమాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు కవల కృష్ణమూర్తి, భీమ్ ఆర్మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి శివకుమార్, జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు కాకిలేటి రవీంద్ర తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పోరాట ఫలితాలు నేడు తామంతా అనుభవిస్తున్నామని అన్నారు. విద్యతోనే ఉన్నతి కలుగుతుందని అంబేద్కర్ నిరూపించారని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో దళితులపై వరుస దాడులు జరుగుతున్నాయని, ఐకమత్యం లేకపోవడమే ప్రధాన కారణమని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను పాటించాలని పిలుపునిచ్చారు. సామర్కోట రోడ్డులో నివసించిన ప్రారంభించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ముందుగా సంఘ సభ్యులందరూ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే మరి మా సిద్ధాంతం కొండబాబు గారు, భీమ్ ఆర్మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివగారు, సుబ్బు గారు, కాకినాడ రవీంద్ర గారు మా కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ జరగడం ఎంతో ఆనందదాయకం, శుభదాయకం. 91లోని ఏప్రిల్ 14లో జన్మించారు 14వ సంతానం గాను బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ యొక్క ఎన్నో కష్టాలు పడ్డారు, నీటి వలన కష్టాలు పడ్డారు, చదువు వలన కష్టాలు పడ్డారు, బండెక్కితే కష్టాలు పడ్డారు, ఆ మీటింగ్లో కూర్చుంటే కింద పరిసే విధంగా మాట్లాడుతున్న కష్టాలు పడ్డారు. ఎన్ని కష్టాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కష్టాలు తీర్చిన మహానుభావుడు మా కోసం ఉద్భవించి మా యొక్క తలరాత్రం మార్చడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రూపంగా మాకు వచ్చి మా దళితుల పట్ల ఆరాధ్య దైవంగాను మేము ఆరాధించడానికి మా కష్టాలు తీర్చే విధంగా చేసిన మహానుభావుడికి వేలాది కోటాది తదకోటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సోమలకోట రోడ్లో కోన ప్రభాకర్ ఇంకా అక్కడ కమిటీ మెంబర్స్ ఉన్నారు. ముందు నుంచి కూడా ఇక్కడ విగ్రహం పెడతామన్నా ఇక్కడ మాకు ప్లేస్ ఉంది. మంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇక్కడ మాకు తక్కువ కుటుంబాలు ఉన్నా సరే ఆయన మేము మాకు పుట్టుక కారణం అమ్మ నాన్న అయితే ఆయన తర్వాత మేము దేవుళ్ళకు పూజించేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పేసి ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టి మాతో ఆవిష్కరించిన మా టీం అందరూ కూడా మా హృదయపూర్వక జయ భీములు, జయ భీం. కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ అధ్యక్షులు దాకే వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కుక్కల వీర్రాజు, కోశాధికారి కోన ప్రభాకర్, ఉపాధ్యక్షుడు బోను సత్యనారాయణ, కమిటీ సభ్యులు, అంబేద్కర్ అభిమానులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దళిత నాయకులు సుబ్బు, శివ తదితరులు పాల్గొన్నారు.